టీడీపీ మాజీ మంత్రి సోదరుడికి జగన్ జాబ్. అన్ని విషయాల్లో రాజకీయాలను పట్టించుకున్న జగన్ ఆ విషయాన్ని మరోసారి రుజువు చేశారు. ఒక టీడీపీ నేత కుమారుడు మాజీ మంత్రి సోదరుడికి సర్కారీ ఉద్యోగాన్ని ఓకే చేస్తూ ఏపీ సీఎం నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. టీడీపీ దివంగత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును ఆ మధ్య మావోయిస్టులు హతమార్చిన విషయం తెలిసిందే. 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కిడారి అరకు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్లో 2016 ఏప్రిల్లో ఆయన టీడీపీలోకి వెళ్లారు. 2018 సెప్టెంబర్లో ఆయన్ను మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ నేపథ్యంలో కిడారి పెద్ద కొడుకు శ్రావణ్ కుమార్ కు నాటి ఏపీ ప్రభుత్వం మంత్రి పదవి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. చిన్న కొడుక్కి గ్రూప్ 1 ఉద్యోగాన్ని ఇవ్వాలని నాటి సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇదిలా ఉంటే తాజాగా కిడారి చిన్న కొడుకు సందీప్ కుమార్ కోసం సూపర్ న్యూమరీ పోస్టును ఏర్పాటు చేశారు. ఆయన కోసం పే స్కేల్ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పే స్కేల్ను 4,270 నుంచి 93,780గా నిర్ణయించారు. 2019 జనవరి 31న డిప్యూటీ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సందీప్ ఆ తర్వాత 72 వారాల ట్రైనింగ్ కోసం విజయనగరం జిల్లా ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్గా పనిచేశారు. తాజాగా శిక్షణ పూర్తి చేసుకోవడంతో పోస్టింగ్ కోసం న్యూమరీ పోస్టును ఏర్పాటు చేసి పే స్కేల్కు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో డిప్యూటీ కలెక్టర్గా సాధారణ విధుల్లో చేరే వరకు సూపర్ న్యూమరీ పోస్టు కింద పనిచేయనున్నారు. రాజకీయ ప్రత్యర్థులైనప్పటికీ గత ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడం, వారి పట్ల కక్ష సాధింపు చర్యలను తీసుకోకపోవడం ద్వారా తాను పరిణితి చెందిన రాజకీయవేత్తగా జగన్ నిరూపించుకున్నారనడంలో సందేహం లేదు.